గౌరవ ప్రభుత్వ చీఫ్ శ్రీకాంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని బలపరుస్తున్న అధ్యక్ష అధ్యక్ష సరిగ్గా 2 సంవత్సరాల క్రితం మే 23వ తేదీ అధ్యక్ష ఆ రోజు ఎన్నికల ఫలితాలు అధ్యక్ష ఈ రోజు ఈ సభలో 151 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభల అధ్యక్ష మా కెప్టెన్ 3648 కిలోమీటర్ల పాదయాత్ర సుదీర్ఘ పాదయాత్ర అధ్యక్ష రక్తాన్ని చెమట రూపంలో చిందించాడు కాబట్టి ఈ రోజున మేమందరం కూడా ఈ సభలో ఆసీనులు అయ్యామని చెప్పేసి ధైర్యంగా గర్వంగా చెప్తా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష 2 సంవత్సరాల కాలంలో 1,03,606 కోట్ల రూపాయలు సుమారుగా 100 కోట్ల రూపాయలని 10,13,04,803 సంక్షేమ అభివృద్ధి ఫలాలు అధ్యక్ష అంటే బెనిఫిట్స్ అధ్యక్ష సుమారుగా 100 కోట్ల రూపాయల్ని 10 కోట్ల అభివృద్ధి సంక్షేమ ఫలాల్ని నేరుగా ఈ 2 సంవత్సరాల కాలంలో అధ్యక్ష చీఫ్ మినిస్టర్ టు కామన్ మ్యాన్ అధ్యక్ష ఎవర్తో సంబంధం లేదు అధ్యక్ష మధ్యవర్తి లేడు జన్మభూమి లేదు కర్మభూమి లేదు అధ్యక్ష డైరెక్ట్ గా ముఖ్యమంత్రి గారు బటన్ నొక్కగానే కామన్ మ్యాన్ బ్యాంక్ అకౌంట్ లోకి వెళ్ళే విధంగా భారత దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఏ ముఖ్యమంత్రి చేయలేదక ఒకే ఒక్క ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష అసలు జాతిపిత మహాత్మా గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని అధ్యక్ష మహాత్మా గాంధీ గారు కలలు కన్నాడు ఆ గ్రామ స్వరాజ్యాన్ని నెరవేర్చి చూపించింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధ్యక్ష మహాత్మా జ్యోతిరావు పూలే గారు అధ్యక్ష బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు అధ్యక్ష వారి ఆశయాలు ఆలోచనలు ఆ ఆశయాలని ఆలోచనల్ని అమలు చేసి చూపించిన ఘనత ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష అధ్యక్ష ఈరోజు గర్వంగా సగర్వంగా తల ఎత్తుకొని బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు ఇది మా ప్రభుత్వం జగనన్న మావాడు అని చెప్పేసి ధైర్యంగా తల ఎత్తుకొని తిరుగుతున్నారంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అనే క్యాప్టెన్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారని చెప్పేసి మేము గర్వంగా చెప్తా ఉన్నాం అధ్యక్ష అధ్యక్ష ఇన్ని పథకాలు అధ్యక్ష ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు నెరవేరుస్తున్న ఈ ప్రభుత్వం మీద ఈ ముఖ్యమంత్రి గారి మీద కుతంత్రాలు అధ్యక్ష ఈరోజు ప్రధాన ప్రతిపక్షం ఈ సభలో లేదు అధ్యక్ష అడ్రస్ లేదు అధ్యక్ష అంటే ప్రధాన ప్రతిపక్ష నాయకుడికే నిజంగా ఆంధ్రప్రదేశ్ లో అడ్రస్ లేదు అధ్యక్ష డోర్ నంబర్ లేదు ఆధార్ కార్డు లేదు ఇల్లు లేదు ఆయన ఉండేది కూడా ఒక ప్రభుత్వ ఆక్రమిత కొంపలో ఉంటున్న పరిస్థితి అధ్యక్ష ఈ పరిస్థితిలో అధ్యక్ష అక్కడేమో హైదరాబాద్ లో కూర్చొని ఓటుకి నోటు కేసు పెడితే హైదరాబాద్ టు విజయవాడ కరోనా వస్తే విజయవాడ టు హైదరాబాద్ ఈ పరిస్థితుల్లో ఉన్న ఈ ప్రతిపక్ష నాయకుడు ఇప్పుడు చెప్పారు చీఫ్ గారు మాకు అసెంబ్లీ ఈరోజు అధ్యక్ష ఈయన ఈ మధ్య ఒక సంవత్సర కాలంగా చూస్తున్నాం అధ్యక్ష ఎందుకంటే దీని గురించి చర్చించుకోవాలి మా పార్టీలో కలిసి మా భిక్షతో కలిసి మా జెండాతో కలిసి మా ఫ్యాన్ గుర్తుతో కలిసి మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోతో కలిసిన ఒక దుర్మార్గుడు ఒక అంటే మాటలు వస్తున్నాయి అధ్యక్ష కానీ కంట్రోల్ చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకంటే అసెంబ్లీ కాదు సంవత్సర కాలంగా ఢిల్లీలో కూర్చొని పత్రికా సమావేశాలు పెడుతూ డిబేట్స్ పెడుతూ ప్రతిరోజు కొన్ని ఛానల్స్ ఎల్లో మీడియా ప్రతిరోజు అంటే ఆ ప్రభుత్వాన్ని ప్రతిరోజు చూపిస్తా ఉన్నా అధ్యక్ష అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద కుట్రలు పన్నాలి మత విద్వంసాలు సృష్టించాలి కులాలను రెచ్చగొట్టాలి అనే ఉద్దేశంతో ఆ ప్రభుత్వం చేసే ప్రణాళికకి ఇక్కడ ఉన్న ఆల్ ఇండియా వెన్నుపోటుదారుల సంఘానికి అధ్యక్షుడు అధ్యక్ష రాలేదు అంటే హైదరాబాద్ కూర్చున్నాడు ఆ సంఘానికి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షుడైతే ఆ సంఘానికి ఉపాధ్యక్షుడిగా మా దగ్గర కలిసిన ఒక లుచ్చా విధవ ఉపాధ్యక్షుడిగా ఉన్నది అధ్యక్ష అంటే తప్పు ఉంటే క్షమించండి అధ్యక్ష ఎందుకంటే అసెంబ్లీ కాబట్టి తప్పదు అధ్యక్ష అంటే అధ్యక్ష
కొన్ని కోట్ల హృదయాలు ఒక సంవత్సర కాలంగా గాయం అవుతుంది. మా పార్టీలో గెలవటం ఏంటి, మా గుర్తు మీద గెలవటం ఏంటి, మా జెండా పెట్టుకోవటం ఏంటి, మా నాయకుడు బొమ్మ పెట్టుకొని గెలిచిన ఆ విధవ ప్రతిరోజు ప్రతినిత్యం విషం కక్కుతూ ప్రజా ప్రయోజనాలు ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ప్రజా విశ్వాసం పొందిన ప్రభుత్వం చరిత్రలో భారతదేశ చరిత్రలో 175 స్థానాలకి 151 స్థానాలు గెలిచిన ప్రభుత్వం మీద ఈరోజు బలహీన వర్గాల ప్రభుత్వం దీక్ష బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు మా ప్రభుత్వం చెప్పేసి తల ఎత్తుకొని తిరిగే ప్రభుత్వం మీద ప్రతిరోజు వదజల్తా ఉంటే కొన్ని కోట్ల హృదయాలు గాయాలపడేది. ఈ రోజున అటువంటి విధవలు ఈ ప్రభుత్వం మీద మేసాలు తిప్పుతారు, తొడలు కొడతారు. ఈ సభా వేదిక అధ్యక్ష నేను ఒక ఛాలెంజ్ చేస్తా ఉన్నా అధ్యక్ష, జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ లేకుండా మా జెండా లేకుండా మా ఎజెండా లేకుండా నీకు సవాల్ చేస్తా ఉన్నా. నీ ఊరేదో నాకు తెలియదు కానీ నీ ఊర్లో వార్డు నంబర్ గా కూడా నువ్వు గెలవగలిగే సత్తా లేదని చెప్పి ఛాలెంజ్ చేస్తాను రా దమ్ముంటే. అంటే ఈ రోజున మీకు పచ్చపత్రికలు ఉంటే మీకు ఎల్లో మీడియా ఉంటే ఆ ఛానల్స్ పెట్టుకొని ప్రభుత్వం మీద కుట్రలు చేయాలనే ఆలోచనతో ఈరోజు ఎంత కష్టపడుతున్నావు నా అధ్యక్ష. కరోనా టైంలో 14 నెలల కాలంలో కరోనాను ఎదుర్కొంటూ రాష్ట్ర ప్రజలకి 100 కోట్ల రూపాయలు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాన్ని ప్రతి గడపకి చేరవేస్తున్న ముఖ్యమంత్రి గారి మీద మీరు కుట్ర పంపితే మేము ఊరుకోవాలా? ఈరోజు నేను ఒకటి చెప్తాను అధ్యక్ష, ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి ఈ మధ్య కాలంలో మన ముఖ్యమంత్రి గారు ఒక లేఖ రాశారు అధ్యక్ష. ఏమన్నా అధ్యక్ష, భారత్ బయోటెక్ సంబంధించి కోవాక్సిన్ టెక్నాలజీని అందరికీ పంచండి, పంచితే అన్ని కంపెనీలు కూడా కోవాక్సిన్ వ్యాక్సిన్ సరఫరా చేస్తే మనకి వ్యాక్సిన్ వస్తుంది, త్వరితగతిన వ్యాక్సిన్ వేస్తే ప్రజలను కాపాడుకోవచ్చు అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు లేఖ రాస్తే వెను వెంటనే కేంద్రం స్పందించింది అధ్యక్ష. కోవాక్సిన్ ఫార్ములాని భారత్ బయోటెక్ నుంచి అందరికి ఇవ్వటానికి అన్ని కంపెనీలకు ఇవ్వటానికి కూడా కేంద్ర ప్రభుత్వం అంగీకరిస్తే అది మన ముఖ్యమంత్రి గారి గొప్పతనం కాదా అని చెప్పి అడుగుతాను అధ్యక్ష. దీని తరఫున అసెంబ్లీలో కూడా ముఖ్యమంత్రి గారికి అభినందన తీర్మానం పెట్టాలని చెప్పేసి కూడా మీ ద్వారా అడుగుతాను అధ్యక్ష. అధ్యక్ష, ఈ పరిస్థితుల్లో మనం ఒకటే చెప్తాం అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారి మీద ఎవరైనా సరే రాజద్రోహానికి పాల్పడితే ఒక్క ఆ ఎంపీఏ కాదు అధ్యక్ష, అతన్ని నడిపిస్తున్న పాత్రదారులు ఎవరు, సూత్రధారులు ఎవరు, అందరినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద కుట్ర చేస్తున్న వాళ్ళందరినీ కూడా అరెస్టు చేయవలసిందిగా మీ ద్వారా నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష, ఇది ప్రజల ప్రభుత్వం, ఇది జగన్మోహన్ రెడ్డి గారి కష్టార్జితంతో ఏర్పడిన ప్రభుత్వం. మేము సైన్యంలో ఉన్నాం, జగన్ అన్న ఊంటే ఎవరినైనా సరే ఢిల్లీ కోట్లైనా బదులు కొట్టాం అధ్యక్ష. మాకు మా సత్తా ఉంది కానీ నేను ఆవేశంగా మాట్లాడి నా బాధను వ్యక్తం చేస్తే ఇది నా ఒక్కటి బాధ కాదు అధ్యక్ష. కోట్ల మంది హృదయాల్లో ఒక సంవత్సర కాలంగా మా దగ్గరికి వెళ్ళటం ఏంటి, మా అన్న బొమ్మ పెట్టుకొని వెళ్ళటం ఏంటి, మా గుర్తు మీద గెలిచిన కొంతమంది ఒక ఎంపీ చేసిన దుర్మార్గమైన క్రీడని అందరూ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజున అటువంటి వ్యక్తిని చట్ట ప్రకారం శిక్షించాల్సిందే, అతని వెనకున్న దుర్మార్గులందరినీ కూడా వెన్నుపోటుదారులందరినీ కూడా శిక్షించవలసిందిగా మీ ద్వారా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను అధ్యక్ష.